ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఏంటి, ఏదో బతుకమ్మ ఆడడానికి వచ్చినట్టు అలా నిలబడ్డారు? మీలో దొంగెవరో బయటపడతారా లేక మీ భర్తం పట్టమంటారా? ఇదిగో వీడి పోస్టులోకి మిదనొచ్చింది. వీడికేం చెప్పాలి, వీడేం చేస్తాడనుకుంటున్నారేమో. నా పోస్ట్ ఇక్కడెలా ఉన్నా, ఇంట్లో ఈ షాప్ ఓనర్ భర్త పోస్ట్ అలాగే ఉంది. అక్కడ ఏం ఆడించాలో ఎలా ఆడించాలో నాకు బాగా తెలుసు. ఏం జరుగుతుంది ఇక్కడ? పని చూసుకోకుండా ఎందుకు గుమిగూడారు? రండి మేడం, వచ్చారా? రాజకీయాలు చేసి నన్ను ఆ కుర్చీలోంచి తోసేసి మీరెక్కేస్తే సరిపోదు. కాస్త షాప్ గురించి, షాప్లో ఏం జరుగుతుందన్న దాని గురించి ముందు మీరే తెలుసుకోవాలి. ఇలా అందరికన్నా లేట్గా వచ్చి ఏమైందని అడగడం కాదు. స్వాతి, ఏమైంది? నిన్న బట్టల లోడ్ వచ్చింది కదా మేడం, అందులో నుంచి ఒక సారీ బండిల్ మిస్ అయింది. అలా ఎలా మిస్ అయింది? సరిగ్గా చూసారా? ఒకటికి 10 సార్లు చూసాం. లేదన్నది నిజం, పోయిందన్నది అంతకన్నా పచ్చి నిజం. అది ఎలా రప్పిస్తారన్నది ఆలోచించి దానికి ఆన్సర్ ఇవ్వడానికి వాడండి మీ టాలెంట్ ని. నిన్న స్టోర్ దింపుకున్న తర్వాత మీరే కదా షట్టర్ క్లోజ్ చేసింది. ఓహో అట్నా, అంటే ఏంటి నీ ఉద్దేశం? షట్టర్ క్లోజ్ చేసింది నేనే కాబట్టి లోపల ఏం పోయినా నాదే పూచి అని అనే ఉద్దేశం? ఆ పప్పులు నా దగ్గర ఉడకవు. వెళ్ళి షట్టర్స్ తీయమన్నారు తీశాను, వేయమన్నారు వేశాను. అయినా నాది బయట పని, లోపల ఏమున్నాయో ఏం పోయాయో చెక్ చేసుకోవడం, జాగ్రత్తగా చూసుకోవడం మీ పని. అది మీరే కరెక్ట్గా చేయలేదని ఇప్పుడే అర్థమవుతుంది. ఇవన్నీ ఎందుకు మేడం? సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేస్తే తెలుస్తుందిగా ఎక్కడికి వెళ్ళిందో ఎలా వెళ్ళిందో. అబ్బా, వచ్చిందండి పెద్ద ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్. ఆ మాత్రం మాకు తెలీదా ఏంటి? అక్కడ సీసీ కెమెరా పనిచేస్తేనే కదా మీరు వెళ్ళి చూడడానికి. సీసీటీవీ వర్క్ చేయకపోవడం ఏంటి? అన్ని నన్ను అడిగితే నువ్వేం చేస్తున్నావు అంట? నువ్వు సూపర్వైజర్ గా ఉండి వెలగబెట్టింది ఏంటంట? పెద్ద అడుగుతుంది. ఏం జరుగుతుందో ఏం అర్థం కావడం లేదు మేడం. ఇదంతా ఈ భరణి వల్ల జరుగుతుందేమో అని నాకు డౌట్గా ఉంది స్వాతి. అవును, ఈ విధవే చేసిండొచ్చు, లేదంటే ఇలా ఎందుకు జరుగుతుంది? పైగా సీసీ కెమెరా కూడా పనిచేయడం లేదు అంటున్నాడంటే కన్ఫామ్గా వీడి పని అయి ఉంటుంది. కన్ఫామ్ అని కరెక్ట్గా మనకి సాక్ష్యం కనిపడేదాకా చెప్పకూడదు స్వాతి. పదవల్దాం. అలాగే మేడం, మీరు మీ పని చూసుకోండి, వెళ్ళండి. అశుభం. అలా కుటుంబంలో ఎవరు చనిపోయినా సంవత్సరం పాటు పూజలు వ్రతాలకి దూరంగా ఉండాలి, లేదంటే మంచి జరగకపోగా చెడు జరుగుతుంది, పుణ్యం కలగకపోగా పాపం తగులుతుంది.